కృష్ణా జిల్లా శివాపురం కనిపూర్ మండలం. ఇది జీలుగు పచ్చిరొట్ట కింద వేసాం. ఈ జీలుగుని ఎకరానికి 15 కేజీలు చొప్పున జీలుగులు చల్లి మేము గొర్రెదోలు వేసాం. ఇప్పుడు 3 అడుగులు ఎత్తు పెరిగింది సుమారుగా. ఈ నత్రజని బాగా పోషకాలు వస్తాయని ఇప్పుడు దున్నడం జరుగుతుంది. ఎన్ని రోజులు అయిందండి రమేష్ గారు ఇదేసి? 40 రోజులు ఇవి పచ్చి రొట్ట కింద వేస్తారు. 40 రోజులు పచ్చి రొట్టె ఇప్పుడు దున్నుతున్నారు. ఓకేనండి. దీనివల్ల బాగా మిరపతోటకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయండి? పచ్చి రొట్ట కింద మంచిగా బలం ఎక్కువ ఉంటుందండి. బాగా మంచి పోషకాలు ఉంటాయి, బలం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిర్చి వేస్తారండి మీరు? మిర్చి తేజ రకం వేద్దామని. తేజ రకం వేస్తారండి. మొత్తం ఎన్ని ఎకరాలండి ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇప్పుడు ఇది ఇలాగ ఈ రోటావేటర్ కొట్టినందుకు, ప్లవ్ సెట్ కొట్టినందుకు ఎంత తీసుకుంటారండి ఎకరానికి? ఎకరానికి 2400 అండి. ఇది 2 నాగళ్ళ సెట్ అంటారా? ఏరియాకి అంటే పాత ఏరియా కానీ ఈ ఏరియా కొత్తగా వచ్చింది. ఈ కట్జాలు కానీ అంటుజాలు కానీ ఏమి పడవు. ఒక దగ్గర నుంచి ఫినిషింగ్ చేసుకుంటూ కలుసుకుంటూ వచ్చేస్తుంది. బాగుంటుంది నాగలి, అందుకని దీనివల్ల మంచి ప్రయోజనం కూడా ఉంది. కట్జాలు పడవు, నీళ్లు మంచిగా పారుతాయి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా దీన్ని ఇలాగా దున్నితే మంచిది, శ్రేష్టంగా ఉంటుంది, భూమికి పోషకాలు పెరుగుతాయి భూమిలో అని అన్నారు. కానీ దీనికి సంబంధించి కాయ రాలేదు కదా, ఇంకా టైం ఉందని మేము అనుకుంటున్నాము. మీకు ఏమన్నా దీని గురించి ఇంకా అవగాహన ఉందా? మాకు అవగాహన అంటే ఇంకొంచెం ఎత్తు పెరిగితే ఈ నాగలకు పడదండి అది. ఇప్పుడు ఇందులో మీరు ఏమేమి కలిపారండి? ఇందులో ఇప్పుడు గింజలు ఇలా గిదిలిస్తుంటే మట్టిలో ధాన్యం కూడా గింజలు కనబడుతున్నాయి. ఇది ఎరువుదోలు ఉంది ఇంత ముందు, ఎరువుదోలు ఉంటానా గింజలు వడ్లు అలాంటివి ఏమి తగులుతుంటాయి. కొద్దిగా వచ్చినాయి అండి పొడిపలు, ఇచ్చి నత్రజని పొడిపలు ఇవ్వండి. కొంచెం వచ్చినాయి, కొద్ది చూపించండి. రైట్ వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయి. ఇంకొంచెం రావాలే కానీ, కాకపోతే ఏంటంటే ఇది వర్షాలకు ఎత్తు పెరిగితే ఈ టాటర్ సాధ్యపడదు. మళ్ళీ దీనికి షాకిరి ఎక్కువ చేయాలి. ఇంకా బాగా మళ్ళీ టాటర్ వేసి మళ్ళీ రోటావేటర్ వేసి ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అయితే కొంచెం తక్కువలోనే దున్నుతున్నాం. ఇదిగండి ఈ విధంగా దున్నుతారండి పచ్చి రొట్టేసిన చూడండి. ప్రతి రైతు కూడాను మన రమేష్ గారు చెప్పినట్టుగా శివాపురము, మన కృష్ణా జిల్లా శివాపురము కరివేపూర్ మండలం భూమిలో కావాల్సిన పోషక పదార్థాలకి నత్రజని భాస్వరం కలగడం కోసము ఈ పచ్చి రొట్ట చేసుకున్నారు. ఇప్పటికి ఇది 40 రోజులు మొత్తం మినిమం 5 అడుగులు ఎత్తు పెరిగింది. ఈ 5 అడుగులు ఎత్తు పెరిగిన దాంట్లో ఇప్పుడు రోటావేటర్ కల్టివేటర్ కొడుతున్నారు, 2 నాగల చెట్టు దున్నుతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వేసుకునే తోటలో బ్యాక్టీరియాలు కానీ తర్వాత పోషక పదార్థాలని మొక్కకి విరివిగా అందించడానికి బాగా పనిచేస్తాయి. దీనికి కావాల్సినవి ఇదిగో పోషకాలు అనేవి కూడాను ఇక్కడ ఈ ఏర్లకు సంబంధించి కాయలుగా వస్తాయి. ఇంకా ఉద్దేశపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంకా ఒక 10 రోజులాగా ఉంటే దీనికి నెమటోడ్స్ లాగా కాయలు వేరుశనగ కాయలు ఎలాగ ఉంటాయో అలాగే ఏర్లకు విపరీతంగా వచ్చిండేవి. ఇంకా ఎక్కువగా వచ్చే ఈ ఇయర్లకి, కానీ ఇందులో తక్కువ పరిమాణంలో ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఉపయోగం ఏంటంటే బాగా విపరీతంగా వచ్చినప్పుడు దున్నుతుంటే దీనికి నెమటోడ్స్ లాగా కాయలు వస్తాయి, వేరుశనగ కాయల్లాగా వస్తాయి, అవి బాగా ఉపయోగపడాయి. దీనికి గురించి చెప్పేది ఏంటంటే మన రైతుల 50 మంది కూడాను, రైతు సోదరులు అందరూ కూడాను, వ్యవసాయము మనం చేయబోయే ముందు ఒక 2 నెలల ముందుగా ఇలాంటి పచ్చి రొట్ట కానీ పశువుల ఎరువు కానీ వేసుకొని బాగా పెంచి దున్నుకొని దీంట్లో ట్రైకోడెర్మా విరిడితోటి మామూలుగా విత్తన శుద్ధి చేసి మొక్క పెట్టుకుంటా, అంతేకాకుండా ఈ భూమిలో కావలసిన పోషకాలు అందించడానికి ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాసు వీటితోటి కలిపిన పశువుల ఎరువుని వేపపిండి కలిపి పర్మిట్ తయారు చేసుకొని ఆ ఎరువు రూపంలో ఉన్నదాన్ని ఈ భూమి మీద చల్లుకున్నా కానీ మొక్కలకు వేసుకున్నా కానీ ఈ భూమిలో ఉన్నదంతా కూడాను బాగా కుళ్ళి మొక్కకి ఎరువు రూపంగా బాగా అందిస్తుంది. రైతు సోదరులందరూ కూడా ఇలాంటివి చేసుకొని అధిక దిగుబడి కోసం అధిక ఖర్చులు తగ్గించి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడిని ఆర్జిస్తారని రైతు సోదరులకి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
थैंक यू।